హలో అండి, నమస్తే. లగన్ చికెన్ ఇదే. లగన్ చికెన్కి అడుగు ఫ్లాట్ ఉండాలి, చికెన్ ఇలా ఉండాలి, పెద్ద పెద్ద ముక్కలు. జాయింట్ అయితే కనుక ఇట్లా కట్స్ కట్ కొట్టించడం మర్చిపోకండి మధ్యలో. ఇంచుమించు ఈచ్ అండ్ ఎవ్రీ ముక్క అడుగును తాకేటట్టు ప్లాన్ చేసుకోండి. సో ఇందులో ఏమేమి కలపాలో చూద్దాం. చికెన్ ఇట్లా పేర్చుకున్న తర్వాత సింపుల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లో ఉండేవి. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, 1½ టీ స్పూన్ ఉప్పు. ఇట్లా ఎప్పుడు కూడా ఒక దగ్గర వేయకుండా చల్లండి, లేకపోతే అన్నీ ఒక దాంట్లో వేసి కలిపేసి వేయండి. 3 టీ స్పూన్స్ కారం, కొంచెం కారం ఘాటుగా ఉంటే అదొక అందం. అండ్ ఇది పాలల్లో కొంచెము కుంకుమ పువ్వు వేసి కలిపాను, కానీ ఇది ఏం కలర్ వస్తుందో అనేది నాకు డౌటే. లగన్ చికెన్కి కలర్ అనేది మ్యాండేటరీ థింగ్ అండి. అది వస్తేనే దాని లుక్ కానీ ఆ కలర్ కానీ. నేను KSR 999 కలర్ తీసుకున్నాను, కేసర్ ఎల్లో. పాలల్లో కొంచెం వేస్తున్నా, వెరీ లిటిల్ చాలు. దాన్ని కూడా కలిపేస్తున్నా. అండ్ 1-2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆ తర్వాత పెద్ద నిమ్మకాయ అయితే ఒక్క చెక్క చాలు, మరీ పులుపు పులుపు ఉండద్దు. చిన్న నిమ్మకాయ అయితే ఒక్కటి చాలు. సో ఇది మొత్తం మంచిగా కలపండి. తర్వాత ఇంకొక పేస్ట్ ఉంది, అది కూడా చేసేస్తాను. ఇట్లా మంచిగా కలిసేటట్టు కలిపేటట్టు పెట్టుకొని మూత పెట్టేసి ఇట్లానే ఉంచండి. ఇట్లా కిందకి అన్నీ కలిసిన తర్వాత మూత పెట్టేసి ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేయండి, అరగంట పక్కకు పెట్టేయండి. ముందు ఒక 40 గ్రామ్స్ ఆయిల్ పోయండి. బై కొలత చెప్పాలంటే కనుక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఒక 40 గ్రామ్స్ పెరుగు, ఒక 40 ml మిల్క్. ఇది 1 లీటర్ లగన్ చికెన్కి. ఇది పోసిన తర్వాత ఇదిగోండి 7-8 జీడిపప్పులు, 7-8 బాదం పప్పులు, కొద్దిగా ఎండు కొబ్బరి. ఈ మూడు రోస్ట్ చేసి ఫ్రై చేద్దాం, అంటే లైట్గా వేయించి ఫ్రై చేద్దాం. ఈ మూడు ఫ్రై చేసిన ఎండు కొబ్బరి జనరల్గా అయితే ఇంకా కొంత తీసుకోవాలి, కానీ నేను యూజ్ చేసే మసాలాలో ఫుల్ ఉన్నాయి అన్నీ. ఇదిగోండి ఇది మెత్తగా పొడి చేసుకొని వద్దాం. అండ్ మన పొడి వచ్చేసింది, వేసేస్తున్నాను. మెత్తగా పొడి చేయండి, మీకు అవసరమైతే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం. అండ్ హియర్ కమ్స్. వీళ్ళన్నీ కూడా ఇట్లాగా సీల్డ్ ప్యాకెట్స్ ఇస్తాం వల్ల ఏంటంటే ఫ్లేవర్ మిస్ అవ్వట్లేదు, ఆ స్మెల్ అరోమా అద్భుతంగా ఉంటుంది. కిలోకి ఒక ప్యాకెట్, 20 గ్రామ్స్ అది. కొత్తిమీర ఇప్పుడే వేయండి, పుదీనా 4 4 వేయండి, ఎక్కువ వేయకండి. ఏంటి ఇన్ని ఇంగ్రీడియంట్సా, ఏంటి ఇంత టేస్ట్ అని అడగరే. పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇది పెడితే బా ఇది ఎంత బాగుంది అనుకునే బదులు ఇంట్లోనే చేసుకోగలిగితే ఇంకా బాగుంటుంది. సో ఇది మొత్తం ఆయిల్తో సహా మంచిగా కలపండి. మనము స్టార్టింగ్ 1½ టీ స్పూన్ ఉప్పు వేసాం చికెన్ చేసేటప్పుడు, ఇప్పుడు ఇంకొక 1/2 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాం. ఉప్పు పర్ఫెక్ట్ ఉండాలి కదా. చక్క దీన్ని ఇట్లా పెట్టి ఇంకొక 1/2 అవర్ మ్యారినేట్ అవనివ్వండి. అరగంట ఇట్లానే మళ్ళీ మూత పెట్టి వదిలేసేయండి ఒక 1/2 అవర్. మీరు బాదం పప్పు, జీడిపప్పు, ఎండు కొబ్బరి గ్రైండ్ చేశారు కదా, అప్పుడు ఒక గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్ ఇవి తీసుకొని ఇవి కూడా దాంతోపాటు గ్రైండ్ చేసి కలపండి. ఇదిగోండి ఇది కూడా దాంతోపాటు కలపండి. సో మూత పెట్టేస్తున్నాం. 1/2 అవర్, 1/2 అవర్ అయిపోయిందో. ఆన్ చేసిన హై ఫ్లేమ్ మీద, నీళ్ళు వచ్చేదాకా ఒక 3-4 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉంచండి. మీకే తెలుస్తుంది ఎంత వాటర్ వస్తుంది అనేది. మూత పెట్టేసే ఉంచండి, హై ఫ్లేమ్ మీదనే ఉంచండి. అడుగు మాడకుండా చూసుకోండి. ఇప్పుడు కొంచెం 3 నిమిషాల తర్వాత సిమ్ చేయండి, అప్పుడు వాటర్ ఇంకా బాగా బయటకు వస్తుంది. కనీసం ఒక 25-30 మినిట్స్ పైన ఉడకాలి ఇట్లా మనకి. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత సిమ్ చేశాను నేను, లేదా మీడియం ఫ్లేమ్, అంటే మీ స్టవ్ మీద వచ్చే మంటను బట్టి ప్లాన్ చేసుకోండి. ఇట్లాగో ఒక 10 మినిట్స్ వదిలేయండి. వాటర్ చూసారు ఎలా వస్తుందో. సో అడుగు మాడకుండా చెక్ చేసుకోవటం మర్చిపోకండి. అన్ని మసాలాలతో కలిసి మ్యారినేట్ అయ్యి దాని తర్వాత స్లో కుకింగ్ మీద అదంతా ఉడుకుతూ ఉంటే నెక్స్ట్ లెవెల్ ఆ రుచి. మీలో ఎవరికైనా దీంట్లో వాటర్ ఉంటే ఇంకా బాగా ఉడుకుతుంది అనిపిస్తే మీరు హాట్ వాటర్ ఒక 1 కప్ పోసుకోవచ్చు, ఏం కాదు, దాని గురించి టెన్షన్ పడకండి మీరు అసలు. ఇదిగోండి హాట్ వాటర్ జస్ట్ ఒక 100 ml బస్. మళ్ళీ వాటర్ గ్రేవీ లాగా అయ్యి మంచిగా మళ్ళీ మనకు ఆయిల్ తేలుతుంది కర్రీ టైం అయిపోయేటప్పటికి, ఉడికేటప్పటికి. మళ్ళీ మూత పెట్టేస్తున్నా. లెట్ ఇట్ 15-20 మినిట్స్, ఇంకా 20 నిమిషాల నుంచి ఉడుకుతుంది మంచిగా. హైలో పెట్టిన తర్వాత కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి ఇట్లా పెట్టుకోండి, చల్లుకోండి. ఇంకొక 5 నిమిషాలు దింపుతాం అనగా. ఇదిగోండి కొత్తిమీర కూడా వేసేస్తున్నాను, హైలో పెట్టాను ఇప్పుడు వాటర్ తగ్గించడానికి. ఒకసారి కలిపేసేయండి. వెరీ టెంప్టింగ్ ఫ్లేవర్ అండి. మాడకుండా చూసుకోండి అడుగు ఎప్పుడు కూడా ఇట్లా ఉండాలి.
కలుపుకొని తినడానికి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది.